ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కొన సోదరుడు లేదో తెలుసుకోమనండి. ఆయన మీద కూడా మొన్న ఈడీ అయినట్టుగా మరి పేపర్లో చూసినాము. మరి ఈడీ రిపోర్ట్ వచ్చినాక పాపం ఆయన మంత్రి పదవికే గండం ఉన్నదని చెప్పి అంటున్నారు. ముందు ఆయన ఎన్ని రోజులు మంత్రిగా ఉంటాడో ముందు ఆయన దాన్ని చెప్పుకోమనండి. ముఖ్యమంత్రి వరకు ఆయనకి ఎందుకు పెట్టదా? ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కొన సోదరుడు లేదో తెలుసుకోమనండి. ఆయన మీద కూడా మొన్న ఈడీ అయినట్టుగా మరి పేపర్లో చూసినాము. మరి ఈడీ రిపోర్ట్ వచ్చినాక పాపం ఆయన మంత్రి పదవికే గండం ఉన్నదని చెప్పి అంటున్నారు. ముందు ఆయన ఎన్ని రోజులు మంత్రిగా ఉంటాడో ముందు ఆయన దాన్ని చెప్పుకోమనండి. ముఖ్యమంత్రి వరకు ఆయనకి ఎందుకు పెట్టదా? ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కొన సోదరుడు లేదో తెలుసుకోమనండి. ఆయన మీద కూడా మొన్న ఈడీ అయినట్టుగా మరి పేపర్లో చూసినాము. మరి ఈడీ రిపోర్ట్ వచ్చినాక పాపం ఆయన మంత్రి పదవికే గండం ఉన్నదని చెప్పి అంటున్నారు. ముందు ఆయన ఎన్ని రోజులు మంత్రిగా ఉంటాడో ముందు ఆయన దాన్ని చెప్పుకోమనండి. ముఖ్యమంత్రి వరకు ఆయనకి ఎందుకు పెట్టదా?